49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఇక తెలంగాణకు మరో బిగ్ ఇన్వెస్ట్మెంట్, ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒకటైన రాజేష్ ఎక్స్పర్ట్స్ రాష్ట్రంలో 24,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది. మంత్రి కేటీఆర్తో జరిగిన చర్చల అనంతరం కంపెనీ ఈ మేరకు ప్రకటన చేసింది. తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణకు ఇది చారిత్రాత్మకమైన రోజు అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ రంగంలో భారీ పెట్టుబడుల కోసం తాము చేసిన కృషి ఫలించిందన్నారు. పెట్టుబడులకు స్వర్గధామమైన తెలంగాణ మరో ఘనత సాధించింది. భారతదేశ చరిత్రలో తొలిసారిగా డిస్ప్లే ఫ్యాబ్ రంగంలో రాష్ట్రానికి భారీ పెట్టుబడి దక్కింది. ప్రముఖ కంపెనీ రాజేష్ ఎక్స్పోర్ట్స్ 24,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. బెంగళూరులో మంత్రి కేటీఆర్, రాజేష్ ఎక్స్పోర్ట్స్ చైర్మన్ రాజేష్ మెహతా మధ్య జరిగిన సమావేశంలో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. తెలంగాణకు ఇది చారిత్రాత్మక రోజు అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎలెస్ట్ కంపెనీ 24,000 కోట్ల రూపాయల పెట్టుబడితో తెలంగాణలో డిస్ప్లే ఫ్యాబ్ను ఏర్పాటు చేయనుంది. ఇందులో అత్యాధునిక అమోలెడ్ డిస్ప్లేలను తయారు చేస్తారు. ఇండియాలోనే ఇది తొలి డిస్ప్లే ఫ్యాబ్ కావడం విశేషం. దేశంలో ఫ్యాబ్ రంగంలో పెట్టుబడి పెడుతున్న తొలి కంపెనీగా ఎలెస్ట్ చరిత్రకెక్కనుంది. ప్రపంచ ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒకటైన రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఎలెస్ట్ను ఏర్పాటు చేసింది. ఈ కంపెనీ అమోలెడ్ డిస్ప్లే, లిథియం అయాన్ సెల్స్, బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేస్తుంది. డిస్ప్లే ఫ్యాబ్ రంగానికి సంబంధించి ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీల టెక్నాలజీని ఉపయోగించి తమ ఉత్పత్తుల్ని తయారు చేయనుంది. రాష్ట్రంలో 6th జనరేషన్ అమోలెడ్ డిస్ప్లే ఫ్యాబ్ ఉత్పత్తి కోసం 24,000 కోట్ల రూపాయలను ఎలెస్ట్ కంపెనీ పెట్టుబడిగా పెట్టనుంది. ఈ పెట్టుబడి ద్వారా వరల్డ్ క్లాస్ టీవీలు, స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్టాప్లకు డిస్ప్లేలను తయారు చేయనున్నారు. ఇప్పటి వరకు జపాన్, కొరియా, తైవాన్ దేశాలకు మాత్రమే సాధ్యమైన ఫీట్ను ఇప్పుడు తెలంగాణ సాధించిందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అడ్వాన్స్డ్ హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఇండియాను ప్రపంచ పటంలో నిలబెట్టిన ఘనత తెలంగాణ సొంతమని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ సాధించిన ఈ భారీ పెట్టుబడి రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా గర్వకారణమని పేర్కొన్నారు. భారతదేశ సెమీ కండక్టర్ మిషన్ ప్రకటన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోకి ఫ్యాబ్ రంగంలో పెట్టుబడులు తీసుకువచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. ఇవాళ తమ కృషి ఫలించి ఎలెస్ట్ కంపెనీ భారీ పెట్టుబడి ప్రకటన చేసిందన్నారు. ఈ పెట్టుబడి తర్వాత ఫ్యాబ్ రంగంలో తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు వస్తాయని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, ఐటీ ఈకోసిస్టమ్, దాని అనుబంధ రంగాల్లో వృద్ధికి గణనీయమైన అవకాశాలు లభిస్తాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ అతిపెద్ద పెట్టుబడి ప్రకటన తర్వాత సెమీ కండక్టర్, డిస్ప్లే ఫ్యాబ్ రంగంలో మరిన్ని పెట్టుబడుల కోసం పోటీ పడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలవబోతుందన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్రంలో తాము ఏర్పాటు చేయబోతున్న డిస్ప్లే ఫ్యాబ్ ద్వారా ప్రపంచంలోనే అత్యుత్తమ గ్లోబల్ టాలెంట్ను ఆకర్షించేందుకు అవకాశం ఉంటుందని రాజేష్ ఎక్స్పోర్ట్ చైర్మన్ రాజేష్ మెహతా అన్నారు. అత్యాధునిక సాంకేతిక ఆధారంగా పనిచేసే ఈ ప్లాంటులో 3,000 మంది సైంటిస్టులు, ఇతర అత్యాధునిక టెక్నాలజీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని తెలిపారు. డిస్ప్లే ఫ్యాబ్ భాగస్వాములు, ఈ రంగ అనుబంధ సంస్థలు, సరఫరాదారుల వంటి రూపంలో వేలాది ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. తమ ఎలెస్ట్ కంపెనీ 6వ తరం అమోలెడ్ డిస్ప్లే తయారీ ద్వారా దేశం నుంచి గొప్ప ఫ్యూచర్ టెక్నాలజీని ప్రపంచానికి అందించగలమన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. బెంగళూరులో జరిగిన ఈ సమావేశంలో పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, డైరెక్టర్ ఎలక్ట్రానిక్స్ సుజయ్ కారంపురి, ఎలెస్ట్ సీఈఓ శ్యామ్ రఘుపతి తదితరులు పాల్గొన్నారు.